ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే వలసలు అనేవి మొదలయ్యాయి అవి ఎటు నుంచి ఎట్టి వెళ్తాయి ఏ పార్టీకి భారీగా డ్యామేజ్ తెచ్చి పెడతాయి అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగానే మారింది ఎందుకు అంటే ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం మధ్య జరుగుతున్న హోరాహోరీ రాజకీయ యుద్ధంలో వలసలు అనేవి చాలా కీలకంగా మారింది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి సపోర్ట్ చేస్తున్న సందర్భం ఇదే నేపథ్యంలో మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి తెలుగుదేశం పార్టీలో వ్యవహరిస్తున్న కొంతమంది కీలక నేతలు కానివ్వండి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలో ఏదో మూల నుంచి ఏదో ఒక నేత అయితే ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు త్వరలోనే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా మలో వెలుగులోకి వస్తున్న మరో అంశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి చేరడానికి ఒక ఆరుగురు కీలక నేతలు సిద్ధంగా ఉన్నారు అనేది ఎందుకంటే బీజేపీలో చేరిన వైసీపీలో చేరిన ఎందులో చేరిన డ్యామేజ్ జరిగేది టీడీపీకే కాబట్టి ఇప్పుడు ఇదే ఒక చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రధానంగా ఇక్కడ ఈ చేరికల విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలనుకుంటే రాజీనామాలు చేసి రావాలని అలాగని ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ రాజీనామా చేశారని కాదు అలాగే కంప్లీట్గా వైసీపీ కండు అయితే కప్పుకోలేదు రికార్డుల్లో ఇంకా వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు కాకపోతే అనఫీషియల్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు ఓకే అది ఎటువంటి రాజకీయం ఏంటనేది ఇంకా వాళ్ళు చూసుకుంటారు అయితే ఇప్పుడు ఇలాగా రాజీనామాలు చేసి రావాలి అనే కండిషన్ ఏదైతే ఉందో అది నచ్చని కొంతమంది నేతలు వైసీపీకి కాకుండా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనేది అక్కడ ప్రచారం అయితే ప్రధానంగా ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక ఆరుగురు టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది అయితే ప్రచారం జరుగుతోంది అంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది రాలేదు కానీ కొన్ని అంటే కొన్ని సిమ్టమ్స్ అనమాట అవి తెలిస్తే కనుక ఎవరు అర్థం అర్థమవుతుంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిలో ఒకళ్ళు గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ నివాసం ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఆయనకు అత్యంత సన్నిహిత మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు అనేది ఇప్పుడు బీజేపీ వర్గాలు చెప్పడం అంటే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారు అలాగే త్వరలో వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అనే సమాచారం అంతేకాకుండా మూడుసార్లు కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్లు ఇప్పుడు వలస బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది టీడీపీ నుంచి అదే కనుక జరిగితే టీడీపీ పూర్తిగా శాంతం దెబ్బతినే పరిస్థితి అయితే ఉంటుంది అనేది ఎందుకంటే కార్పొరేటర్లు కనుక ఇంకా బయటకు వచ్చేస్తే మాజీ కార్పొరేటర్లు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఘోరమైన దెబ్బ తగులుతుంది అని భారతీయ జనతా పార్టీ టార్గెట్ కూడా ఫస్ట్ టీడీపీ అని అంట టీడీపీ తర్వాతే వైసీపీ అనేది ఎందుకంటే వైసీపీని ఇప్పుడు టార్గెట్ చేసే ఆలోచనలో బీజేపీ లేదు అనేది కూడా ఒక సంకేతం ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలన్నా బలోపేతం కావాలన్నా స్థానికంగా కొన్ని చోట్ల పుంజుకోవాలన్నా ఖచ్చితంగా ఒక వీడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కొంతమంది సీనియర్లు బీజేపీలోకి రాబోతున్నారని ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరుగురు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు బీజేపీ కండువా కప్పుకోవడానికని చూద్దాం ఆరుగురు ఎవరు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా ఛానల్ చేయండి